హలో ఎవ్రీవాన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజ్ అండ్ రాక్ తెలుగు. సో ఈరోజు ఒక అమేజింగ్ లొకేషన్కి వచ్చామండి, పారాగ్లైడింగ్ మొత్తం అంతా. ఈ పారాగ్లైడింగ్ జనరల్లీ మనకు ఐడియా ఉంటుంది కదా, మొత్తం ఏదైనా కొండ ప్రాంతంలోకి ఎక్కి అప్పుడు అక్కడ నుంచి చేయాలి. సో మేము చాలా వన్ ఆఫ్ ద హైయెస్ట్ హిల్కి ఎక్కాము ఈరోజు ఇంగ్లాండ్లో. అండ్ ఈ మొత్తం వ్లాగ్ చూడండి, కంపల్సరీ మిస్ అవ్వద్దు. అసలు వీళ్ళు ఎంత బాగా పారాగ్లైడింగ్ చేస్తున్నారు ఏంటి అన్నది. అసలు ఈ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆ రోజు అసలే ఎస్పెషల్లీ సన్నీగా ఉంది కాబట్టి మే ఇద్దరం అలా బయటకి వెళ్ళాం అన్నమాట. సో ఇది చాలా బాగుంటుందండి ఏరియా మొత్తం. ఇది యాక్చువల్లీ ఒక హిల్ ఏరియా. ఇది ఈ మొత్తం అంతా ఇప్పుడు మీకు అక్కడ ఒక ఐరన్ ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది కదా, ఇది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉందన్నమాట. సో చాలామంది మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ పారాగ్లైడింగ్ కానీ అలాగే పారాషూట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంటుంది వ్యూ మొత్తం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఇలాంటి ప్లేసెస్కి దగ్గరగా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. మాకు కూడా ట్రై చేయాలనిపించింది కానీ బట్ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయండి. దీనికి ఏంటంటే బీహెచ్పిఏ అని ఒక వెబ్సైట్ ఉంది, అది ఏంటంటే బ్రిటిష్ పారాగ్లైడింగ్ అన్న వెబ్సైట్స్కి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. సో బేసిక్గా అక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఈ మొత్తం బీహెచ్పి అనే దాంట్లో ఏంటంటే బ్రిటిష్ హ్యాంగ్ గ్లైడింగ్ అండ్ పారాగ్లైడింగ్ అసోసియేషన్ అని ఇది ఒక అసోసియేషన్ అనమాట. సో ఎవరైనా సరే పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ కోర్సెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ కోర్సెస్లో మనం ఎన్రోల్ చేసుకొని ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్టర్ తట మనం మొత్తం అంతా ఈ ట్రైనింగ్ అది తీసుకుంటే అప్పుడు మనం ప్రో అయితే అప్పుడు దానికి మనకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది, అప్పుడే మనం లైసెన్స్ వస్తుంది, అప్పుడే మనం ఇదంతా చేయగలం అనమాట. సో ఇదంతా చూసారా చాలా బాగుంది కదా. ఇదేంటంటే విండ్కి ఎగెన్స్ట్గా వెళ్ళటం అనమాట, అదే ఇక్కడ పెద్ద ట్రిక్. విండ్కి ఎగెన్స్ట్గా వెళ్తూ వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళి రీచ్ అయిన తర్వాతే వీళ్ళని ఇలా ఎలా చేస్తారనమాట. వీళ్ళు ప్రతి ఒక్కరికి లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుందండి. జస్ట్ మనకి కార్కి ఎలా రిజిస్ట్రేషన్ ఎలా ఉందో, అలాగే కార్ లైసెన్స్ ఎలా ఉందో, బండి లైసెన్స్ ఎలా ఉందో, అలాగే దీనికి కూడా ఒక లైసెన్స్ ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ అంటే డెఫినెట్లీ ఈ బీహెచ్పిఏ వెబ్సైట్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇలా మనం టూరిస్ట్గా వచ్చినా కూడా చాలామంది ఇక్కడ ఇలాంటి మనకు లైసెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ లైసెన్సెస్ అసోసియేటెడ్ ఉంటాయంట. ఆ లైసెన్స్ ప్రకారం మనం ఇక్కడ ఇలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళచ్చు. అంటే చాలామంది ఏంటంటే యూకే ఒకటి, అలాగే బ్రెజిల్ ఒకటి, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ యూరోప్లో కూడా చాలా కంట్రీస్కి వెళ్తూ ఉంటారంట. సో మీరు ఒకసారి మీకు కావాలనుకుంటే వెబ్సైట్ క్లిక్ చేసి డెఫినెట్లీ మీరు కూడా చూసుకోండి. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ డెఫినెట్లీ మనం ఈ కింద మెన్షన్ చేస్తాం వీడియో డీటెయిల్స్లో. అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా, బా సూపర్ బస్లా. అంటే మన లైఫ్ మన చేతిలో ఉంది, మన కంట్రోల్లో ఉంది అన్నట్టు ఉంది అది అక్కడ. కానీ అక్కడ పైన ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది ఇంతవరకు మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో డెఫినెట్లీ అసలు చాలా బాగుంది, విజువల్గా కూడా చాలా బాగుంది ఆ రోజు. అండ్ ఇక్కడ ఈ టైప్లో చేస్తున్నప్పుడు కాస్త వీళ్ళు ఏం చెప్తారంటే డ్రోన్స్ కాస్త ఎగరేయటం, ఐ మీన్ ఫ్లై చేయటం ఇవన్నీ కాస్త దూరంగా పెట్టుకోమంటారు, ఎందుకంటే వీళ్ళకి ఏదైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి. అండ్ ఇంత హై ఆల్టిట్యూడ్లో బర్డ్స్ కూడా ఏమీ లేవండి. సో అదొక అడ్వాంటేజ్, ఎందుకంటే మళ్ళీ బర్డ్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా, వాటికి ప్రాబ్లం మనకి ప్రాబ్లమే. సో ఇక్కడ చూసారా ఇది ఒక కార్ పార్క్లో ఉంది కదా. సో ఈ కార్ పార్క్ పక్కనే ఒక ఫ్రేమ్ ఉంది చూసారా మనకి, ఐరన్ ఫ్రేమ్. అక్కడ ఏం రాసారు చూద్దాం, ఫ్రేమింగ్ ద ల్యాండ్స్కేప్, మెనీ పీపుల్ లుక్ బట్ ఓన్లీ ఫ్యూ సీ. బా చాలా బాగుంది కదా. యాక్చువల్లీ చాలామంది చూస్తారు కానీ ఓన్లీ కొంతమంది దాన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి చూడండి అసలు ఆ ఫ్రేమ్ ఎంత బాగుందో. అండ్ ఈ ఫోటో ఫోటో క్లిక్ చేయడానికి కూడా అసలు ఆ పక్కనే మనకున్న రిజర్వాయర్, ఐ మీన్ ఆ డౌన్ హిల్లో ఉన్న రిజర్వాయర్, ఇదంతా చాలా బాగుంది. అసలు ఈ లొకేషన్ ఒకసారి, ఇదేంటంటే చాలా ఫేమస్ అండి ఇదంతా. చాలామంది కూడా ఈ సమ్మర్లో ఈ టైప్ దీనికి వస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఇంతకుముందు కూడా వేరే వ్లాగ్ కూడా చేసాం, ఇదేంటంటే స్నో ట్రెక్కింగ్ అప్పుడు వచ్చాం. అప్పుడు ప్రిపేర్డ్గా రాలేదో లేకపోతే ఆ వెదర్ సహకరించలేదో మొత్తానికి ఆ వ్లాగ్ కూడా మనం చూస్తున్న, మీరు వ్లాగ్ చూసినట్టయితే స్నో ట్రెక్ ఎందుకు ఫెయిల్ అయిందన్న వ్లాగ్ తీసాం. అది ఈ పర్టికులర్ లొకేషన్లో తీసాం, చాలా బాగుంటుందండి అది కూడా. ఇదేంటంటే ఓన్గా హాబీ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా ఈ కొండ మీద నుంచి చేస్తూ ఉంటారండి. అసలు ఈ మొత్తం ఎండ్ వరకు మీకు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక హాబీ ఎందుకు పిక్ చేసుకోవట్లేదు అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది ఇందాక రోజుతో కూడా అదే అంటున్నాను. అసలు మనం ఎందుకు పారాగ్లైడింగ్ చేయకూడదని, మనం జనరల్ అసిస్టెన్స్ ఏదైనా ఉంటే చేస్తాం, వీళ్ళు అలా కాదు, వాళ్ళకు ఓన్గా వచ్చి ఒక హాబీ కింద చేసుకుంటున్నారు అనమాట. మేము అలాగే కొంతమందిని అడగడం కూడా జరిగింది, ఇదేంటి దీనికి లైసెన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ప్రతిదీ ఆన్లైన్లో ఉంది, చెక్ చేసుకోండి, గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ప్రకారం వెళ్తే సరిపోతుంది అన్నారు. అసలు చాలా బాగుంది, మీరు మొత్తం వ్లాగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అవును, ప్లస్ ఈ హిల్ టాప్ వ్యూ అన్నాం కదండి, మీకు చుట్టుపక్కల వేరే హిల్స్ కనిపిస్తుంటుంది, అలాగే గ్రాస్ ల్యాండ్ వ్యూ కూడా, అలాగే కిందకు ఒక చిన్న రివర్ లేక్ లాంటిది ఒక వ్యూ ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది కానీ ఆ లేక్ కలర్ మీకు కనిపిస్తుంటుంది. అండ్ వీళ్ళందరూ ఎన్ని మందులు, అట్లీస్ట్ ఒక 20 పీపుల్ పారాగ్లైడింగ్ చేస్తున్నారు ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ ఒకేషన్స్ లో. చాలా మంది అలా గాల్లోనే ఎగురుతూనే ఉంటారు, మీకే కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఇది పక్షులా మనుషులా అని. అంత బాగుంటుంది ఈ వ్లాగ్, సో ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూడండి. అలాగే ఇక్కడ చాలా మంది పిల్లలతో వస్తారు,
ఇదేంటంటే వాళ్ళు కూడా ఒక ఎంతూసియాజం అనమాట. అంటే వాళ్ళలో ఏముంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో మనకి తెలియదు కదా. సో ప్రతిదీ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వీళ్ళు తీసుకుని వెళ్తారనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్, సో వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళు ఇంట్రెస్ట్ని వీళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారంటే నోట్ చేసుకుంటారు. ఓకే ఈ పర్టికులర్ ఈవెంట్ కానీ ఈ పర్టికులర్ యాక్టివిటీ కానీ చాలా ఎక్కువ చూస్తున్నారు, చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. సో వాళ్ళు వాళ్ళ దాంట్లోకి యూనో ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. రాదర్ దాన్ మనకి నచ్చింది ఫోర్స్ చేసాం కన్నా వాళ్ళకి నచ్చింది అందులో యాక్టివిటీ ఏది ఉందో అది డెఫినెట్లీ పిక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ మనకి చూస్తే కూడా చాలా బాగుంది, అసలు విజువల్గా కూడా చాలా బాగుంది. అండ్ నేను పర్టికులర్గా నాకు నచ్చింది ఏంటంటే అసలు చూసారా ఎంతో ట్రై చేస్తున్నారు, అసలు మొత్తం ఇంత దూరం వచ్చి ఈ యాక్టివిటీని అదంతా మొత్తం ఆ పారాషూట్ మొత్తం అంతా అది పెట్టుకొని అదంత ఈజీ కాదు, మళ్ళీ అన్ప్యాక్ చేసి ప్యాక్ చేసి వాళ్ళు అసలు వదలట్లేదు అనమాట. అంటే కరెక్ట్ విండ్ రావాలి, కరెక్ట్గా మాన్యూర్ చేయాలి, కరెక్ట్గా మొత్తం ఆ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆ వింగ్స్ ఉన్న ప్రతిదీ కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితేనే అప్పుడు మనం పైకి ఎగురుతాం అనమాట. ఇది ఒక లైఫ్ లెసన్లా అనిపించింది నాకు కూడా, ఎందుకో చాలా మోటివేటింగ్గా అనిపించింది. ఈవెన్ దో నేను పార్టిసిపేట్ చేయకపోయినా కూడా నాకు కూడా చాలా మోటివేటింగ్గా అనిపించింది అనమాట. అంటే మనం లైఫ్లో ఎన్ని ఆడ్స్ వచ్చినా కూడా అంత స్టేబుల్గా ఉండి మనకి ఏం కావాలో అని ఆలోచించుకోగలిగితే డెఫినెట్లీ మనం కూడా పైకి ఎగురుతాం అన్న ఒక మెసేజ్. ఐ మీన్ మరీ మోటివేషన్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయట్లేదు కానీ నేను నాకైతే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ కిందని కూడా చాలామందిని హెల్ప్ చేయడానికి చూస్తున్నారు, చూసారు వాళ్ళు కూడా ఎగిరే కొంతమంది గ్లైడర్స్ కూడా ఉన్నారు. ఇదేంటంటే ఒకళ్ళని ఒకళ్ళు మనం హెల్ప్ చేసుకుంటే అందరం పైకి ఎగరచ్చు, ఐ మీన్ అందరూ సక్సెస్ని డెఫినెట్లీ రీచ్ అవ్వచ్చు అన్న ఒక మెసేజ్ కూడా ఉంది. నేను ఎప్పుడు ఐ మీన్ నాకు చాలామంది నేను యూనో గ్రోయింగ్ అప్ చాలామంది అంటే నాకన్నా బాగా పెద్దన్నోళ్ళు మా పేరెంట్స్ అవ్వచ్చు అలాగే మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అవ్వచ్చు చాలామంది చెప్పే సింపుల్ వాక్యం ఏంటంటే మీ పోటీ ఎప్పుడు కూడా ప్రపంచంతో ఉండాలి తప్ప మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్తోనో మీ రిలేటివ్స్తోనో మీ పోటీ ఉండకూడదు, ఇఫ్ పాసిబుల్ మీరందరూ కలిసి ప్రపంచంతో మీరు పోటీ పెట్టుకోవాలని అనేసి. సో ఈ ఫార్ములా నేను చాలా డీప్గా నమ్ముతానండి. సో మన పక్కనున్న వాళ్ళు మన తోటి మిత్రులతో మనం ఎప్పుడు పోటీ పడడం కన్నా వాళ్ళతో పాటు మనం కలిసి ఏదైనా యాక్టివిటీ ఐ మీన్ ఫర్ గ్రేటర్ గుడ్ చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నా కూడా లాంగ్ లెన్సెస్తో ఉన్నవాళ్ళు ఉన్నారు మా బ్యాక్ సైడ్ ఇవన్నీ, బట్ వాళ్ళంతా చాలా దూరంగా నించున్నారనమాట. అంటే వీళ్ళకి ఏవి డిస్టర్బెన్స్ అవ్వకూడదని. అండ్ హెల్మెట్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్ థింగ్ అండి. సో హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కింద ఉన్న రిజర్వాయర్ ఉంది చూసారా, ఆ రిజర్వాయర్ నుంచి ఈ మొత్తం ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ అయితే నెక్స్ట్ వేరే ఎపిసోడ్స్లో కవర్ చేస్తాం. అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది కదా, అసలు మొత్తం అంతా ఆ మొత్తం అందరూ చాలామంది ఒకేసారి ఫ్లై అవుతున్నా కూడా ఎవరి దారి వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు క్లాష్ అవ్వకుండా ఆ సింక్రనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాష్ అయ్యారంటే ఇంక ఇక్కడ మళ్ళీ హెల్ప్ రావాలంటే ఇది చాలా ఎత్తైన ప్రాంతం, ఇక్కడ దాకా రావాలంటే మళ్ళీ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే అక్కడ నుంచి ఏదైనా జరగచ్చు అండ్ ఎక్కడైనా పడవచ్చు. ఇంకా కింద మనకి ఏరియల్ వ్యూలో ఉన్న చెట్లు అవన్నీ జస్ట్ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, బట్ అదంతా థిక్ ఫారెస్ట్లో ఉంది అనమాట. అంటే చిన్న చిన్న ఫారెస్ట్ ఏరియాస్ లాగా ఉన్నాయన్నమాట, అది చాలా చాలా థిక్ అండ్ డెన్స్ ఉందండి అది. సో ఇన్ కేస్ ఏదన్నా అటు ఇటు జరిగితే మాత్రం చాలా ప్రమాదం ఇది. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో? చాలా బాగుంది కదా, అసలు చాలా బాగుంది యాక్చువల్లీ. మొత్తం సేఫ్టీ సెక్యూరిటీ మొత్తం అంత మెజర్స్ అని వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరు వచ్చి మానిటర్ చేయటం కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు రిస్క్ వాళ్ళది అన్న ఒక ఐడియా ఉంది. బట్ ఇన్ కేస్ ఏదన్నా అయితే మాత్రం వీళ్ళు 999 ఫోన్ చేస్తే వీళ్ళు ఏదైనా ఎమర్జెన్సీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అయితే ఇదొక ఆప్షన్ ఉంది వాళ్ళకి. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రొఫెషనల్స్గా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా ప్రొఫెషనల్స్గా ఉన్నారన్నమాట. ఈ ప్రొఫెషనల్స్ ఇది ఈరోజు నిన్న చేసింది కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారంట. వీళ్ళని అడిగితే కొంతమందిని అడగడానికి ట్రై చేస్తాం ఏమన్నా మనం ఇంటర్వ్యూ తీసుకుందామని, బట్ వాళ్ళు ఆల్రెడీ ఒక యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి మాకు టైం సరిపోద్దని చెప్పేసి అన్నారు. బట్ ఇట్స్ ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పింది మెటీరియల్ మొత్తం అంతా మనం ఇక్కడ మీకు చెప్తున్నాం. ఇంకా మన వ్లాగ్స్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, ఇలా అడ్వెంచర్ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కానీ, మూవీ రివ్యూ వ్లాగ్స్ కానీ. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మమ్మల్ని చూసినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే దీనికన్నా ఇంకా మంచి మంచి కంటెంట్ మనకి వ్లాగ్ ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్. అవును. సో మీరు ఖచ్చితంగా మీ అడ్వెంచర్ లవర్స్తో ఖచ్చితంగా ఈ వ్లాగ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ. అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో త్వరగా మీ ముందుకు వస్తాము. సో స్టే సేఫ్ ఎవ్రీవన్, అండ్ విల్ సీ యూ సూన్. బాయ్.